హలో నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఏది ఏమైనా సరే లక్ష్మీస్ ఎన్టీఆర్ను మార్చి 22న విడుదల చేసి తీరుతానని రాంగోపాల్ వర్మ పబ్లిక్గా శపథం చేసి మరీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే మార్చి 22వ తేదీనే వర్మ ఎందుకు ఎంచుకున్నాడు అనే దానిపై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్కు లక్కీ నెంబర్ 9 కలిసి వస్తుందని మార్చి 22, 2019 రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ చేసేందుకు వర్మ సిద్ధమయ్యాడట. అంతేకాకుండా మార్చి 22 నుంచి ఎన్నికలు జరిగే తేదీకి కేవలం 20 రోజులు మాత్రమే ఉంది. ఈ 20 రోజుల్లోనే వర్మ సినిమా జనాల్లోకి వెళ్ళిపోవాలి, సినిమా ప్రభావం జనాల్లో కనిపించాలి. అందుకే వర్మ 22వ తేదీనే టార్గెట్గా చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలైతే అధికార పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకే సినిమా విడుదల కాకుండా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది వర్మ ఆలోచన. ఎన్నికల హడావుడి మధ్యలో రాజకీయ నాయకులు బిజీగా ఉంటారు కాబట్టి సినిమా విడుదల గురించి ఆలోచించేంత తీరిక కూడా ఉండదని వర్మ ఆలోచించవచ్చు. ఏది ఏమైనా సినిమా రిలీజ్ గురించి వర్మ లాజికల్గానే ఆలోచిస్తున్నాడని చెప్పొచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.